హైదరాబాద్ వనస్థలిపురంలోని తపస్య రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో తమకు భోజనం సరిగ్గా పెట్టడం లేదంటూ ఫ్యాకల్టీ సరిగ్గా లేదంటూ విద్యార్థులు ఆందోళన తీగారు. కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశారు. లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటూ తమకు అటు చదువు ఇటు భోజనం సరిగ్గా పెట్టడం లేదంటూ గత 3 రోజుల నుండి భోజనంలో ఇదే పరిస్థితి ఉన్న తమను పట్టణట్లో కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని తమ సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అందరు చేంజెస్ ప్రిన్సిపల్ బుక్ మారి మేనేజ్మెంట్ లో మారిండు ఫ్యాకల్టీ మారిండు మెస్ మారిండు మెస్ మాత్రం మారిండు ఫీజ్ చేయకుండా ఫీజు కట్టకపోతే గేట్ కడగలు బయటకు పంపించారు లోపల కూడా రానియలేరు ఫీజ్ కట్టాలి మెసేజ్ కోల్పోయింది మీ ఫీజ్ ఎంత ఫీజ్ ప్రతి ఒక్కరికి 1,20,000 ఉంటది ఫస్ట్ ఇయర్ 70 ఫస్ట్ ఇయర్ 60 సెకండ్ ఇయర్ 70 రెండు 1,20,000 ఉంటాయి ప్రతి రోజు రాత్రి వేరే చేపిస్తాను 12 గంటలు చేపించి పెడుతున్నాను 4 రోజుల నుంచి విన్నాం విన్నాం పట్టించుకోలేక పట్టించుకోకుండా మేము కిందికి వచ్చేలా చేయాల్సి వచ్చింది మీరు ఎక్కడ పెరుగులో ట్యాప్ వాటర్ కూడా కలిపారు ఇంకా సాంబార్ లో అన్నింటి చేయలు పెట్టడం అది ఒక నీట్నెస్ కూడా పెట్టే ఫుడ్ పెట్టింది अंदर तो नहीं घुस बैठा मैं वहाँ बैठा तो क्या हुआ मैं उठ रहा था उठ रहा तो पुलिस बुलाया बुला के घर के मारा फिर तो बहुत जोर से मारा मारा तो क्या हुआ उन्हें और के गए उन्हें जिम में ले गया కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని దీనికి పార్టీ అధినేత సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ నుండి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. రాష్ట్రం ఏర్పడినా ఇక్కడ నివాసం ఉంటున్న సీమాంధ్రులకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా జీవించవచ్చని అందరూ కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందామని కోలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. ఇది అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. వారి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం ప్రాంతాల్లో మొత్తం జిల్లాల్లో మొత్తం నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో విజయాన్ని అందించి సోనియా గాంధీ గారికి కానుకగా ఇచ్చి వారి కుమారుడు మరి పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి ఒక వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ నాయకులందరినీ కూర్చోబెట్టి మేమందరం కూడా అక్కడే ఉన్నాం అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినాం ఇచ్చినంత మాత్రాన ఎవరికో వ్యతిరేకం మనం కాదు అని చెప్పడం జరిగింది. శివరాత్రి పండుగను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సురారంలో గల ఉమా మహేశ్వరి దేవాలయంలో ఏర్పాట్లను ఘనంగా చేశారు. పండుగ రోజు అధికంగా భక్తులు వివిధ జిల్లాల నుండి నగరాల నుండి అత్యధికంగా హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం నీటి సదుపాయాన్ని మరియు వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారి తెలిపారు. ఆడ
తీసుకోవడం జరిగింది. భక్తులు మరి లైన్లో ఉండి మరి పెద్ద ఎత్తున కనీసం 5-6 గంటలు లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం కూడా నీటి సౌకర్యము వివిధ సౌకర్యాలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి అన్ని శాఖల వారిచే పోలీస్ బందోబస్తు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మరి పార్కింగ్ సౌకర్యం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మరి వైద్య సౌకర్యం కూడా భక్తులు ఇసుక కోల్పోయిన వారికి వెంటనే వైద్య సౌకర్యం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాము. శిబిర మహా మరి జాగరణ చేయి భక్తులకు ప్రత్యేకంగా మన భీమవరం నుండి మళ్ళీ పిప్పర్ల శ్రీనివాస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివరాత్రి సంబరాలు, భక్తులతో పోటెత్తుతున్న శివాలయాలు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్, విద్యార్థి సమ్మేళనంలో విద్యార్థులకు పిలుపు. తపస్య రెసిడెన్షియల్ లోని విద్యార్థుల హల్చల్, కళాశాల ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంట్రెస్ట్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం.